మంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని సామాజిక వర్గాలతో పాటు యాత సామాజిక వర్గానికి ఆర్థికంగా రాజకీయంగా ఆయన చేయూత అందించారని ఉత్తరాంధ్ర యాత సంక్షేమ సంఘం అధ్యక్షులు పిల్లి నూకరాజు అన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఆనంద్ కుమార్ రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. జగన్ మరల ముఖ్యమంత్రి అవుతారని తెలిపిన ఆయన విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారు ఆనంద్ కుమార్ కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి విశాఖ పశ్చిమలో ఉన్న యాత కులస్తులందరూ ఆనంద్ ను గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఆనంద్ గెలుపు విశాఖ పశ్చిమ అభివృద్ధికి మలుపు అన్నారు. ప్రజల సంక్షేమంతో పాటు యాత కులస్తులకు కూడా ఆనంద్ అండగా ఉంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యాత కులస్తులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు పిల్లి నూకరాజు అండి. ఉత్తరాంధ్ర యాత సంక్షేమ సంస్కృతి సంఘం అధ్యక్షుడిని. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఆ యొక్క పందాలో మేము కూడా మా భార్య అయిన పిల్లి సుజాత గారికి ఏపీ యాత వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చున్నారు. దానితోడు 12 మంది మా కులస్తులకి డైరెక్ట్గా ఇచ్చున్నారు. అటువంటి మహానుభావుడికి ఈరోజు ఆ ప్రభుత్వం రావాలంటే అందరం కూడా ఈ ప్రాంతంలో ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న 14 వార్డులో ఉన్న యాత కులస్తులందరూ కూడా మన అభ్యర్థి అయిన ఆడారి ఆనంద్ కుమార్ గారికి ఓటేసి, అలాగే ఎంపీ అభ్యర్థి అయిన బొత్స ఝాన్సీ గారికి ఓటేసి పేర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ఎప్పుడైతే మనం వారిని గెలిపిస్తే మన యొక్క డిమాండ్లు అన్నీ కూడా వారి ద్వారా చేసుకునే అవకాశం ఉంటుంది. గెలిన అందరూ కూడా సమైక్యంగా ఉండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక ఐక్యమత్యంగా ఉండి తప్పనిసరిగా వారికి ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. సేవకు చెరగని చిరునామగా జనమే తన కుటుంబమని జనం మధ్య నిలిచెగా జగనన్న బాటలో నాడుగులేసినాడుగా ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని మన ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని విశాఖ పశ్చిమ తలిచే ఆనందన్న కావాలని విశాఖ పశ్చిమ మొదలయ్యే యుద్ధం ఇగాడారి ఆనందన్నతో కదిలే జనసంద్రం.